हाय हेलो नमस्ते वेलकम टू होम स्टाइल किचन रेसिपीज़ वीडियो लो सोरकाय तो पेरुगु पचड़ी एला चेसुकोवाला चूपिंचबोतुन्नानु सोरकाय पचड़ी राइस लोकैना पुल्कालोकैना चाला बागुंटुंदी ముందుగా సొరకాయ పచ్చడి కోసం సొరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ మీద మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి సొరకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యాక సొరకాయ ముక్కలకు సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి సొరకాయ ముక్కలు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మగ్గించుకుంటే సరిపోతుంది సొరకాయ ముక్కలన్నీ బాగా మగ్గేంత వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 5-6 వెల్లుల్లి రెమ్మలు కొంచెం కరివేపాకు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి నేనైతే ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను అలానే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ వేసుకోవాలి పచ్చిమిర్చి మరీ ఎక్కువ పేస్ట్ లాగా నలగవాల్సిన అవసరం ఉండదు కొంచెం పల్పీగా ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుంది అలానే పెరుగు తొలకలు లేకుండా ఉండటం కోసం బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకున్న బౌల్లోకి మగ్గించుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి బీట్ చేసుకున్న పెరుగును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవాలి నేను వేసిన సాల్ట్ సరిపోలేదు నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పోపు కోసం ఒక చిన్న బండిని స్టవ్ పైన పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని మనం ముందుగా చేసి పెట్టుకున్న సొరకాయ పచ్చడిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది అలానే మెంతాకు పరాటా పుల్కాల్లో కూడా బాగుంటుంది మెంతాకు పరాటా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్